హలో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రగతా ఛానల్. ఇది జూలో మంకీ. ఇంతకుముందు ఒక బ్లాక్ చేశాను కదా జూది, దాంట్లోనే ఇది ఒక పార్ట్ టూ. చింపాంజీ అది చూస్తున్నారు కదా, రెండు ఉన్నాయన్నమాట. అవి ఇక్కడ వచ్చి మంకీ ఉంది చూడండి, డైనోసార్ కనిపిస్తుంది కదా, అది రెండు ఉన్నాయి అక్కడ డైనోసార్లు. ఖడ్గమృగం అంటారు కదా, అవి ఖడ్గమృగాస్. చాలా పెద్దగా భారీగా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి చూడడానికే భయంకరంగా. ఇక్కడ చూడదగిన వాటిలో ఇవే పెద్దవి, భారీ సైజుగా ఉన్నాయి. ఇది ఈ సైడ్ నుంచి చాలా దగ్గర నుంచి తీసాను ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉన్నాయో. రెండు మీదకి వచ్చాయనుకో, ఇంకా అక్కడ ఉండవలసిన అవసరమే లేదు. భూకంపం వచ్చినట్లే ఎలాగో అలా కూల్గా ఉన్నాయి, ఏం పర్వాలేదు. దాని దంతం చూసారా ఏ సైజులో ఉందో, చాలా డిసిప్లైన్గా ఉన్నాయి చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చి మనకి ఆని, అది తొండ మోపుతూ ఆకలిని తెంచుతుంది చూడండి, ఎంత బాగుందో. జ్యువెల్స్ చాలా బాగా వచ్చాయి, దాని దంతం కూడా ఎంత జంపుగా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇవి ఇది కాక ఇంకొక రెండు ఏనుగులు కూడా ఉన్నాయి, అవి కొంచెం ఏజ్ అయినాయి. అది మళ్ళీ ఆకు పీకుతుంది, తింటుంది, మళ్ళీ ఊపుతుంది, దాన్ని ఆట దానికి అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇంకొకరు చూడండి, అల్లంత దూరాల్లో రెండు ఉన్నాయి కదండి అవి చూడండి. మన వైఫే వస్తుంది ఒకటి, అది వచ్చేస్తుంది, అలాగే మెల్లగా వస్తుంది. కొంచెం మాకు భయం వేసేసింది అనమాట, అది తీసేస్తున్నాము. అగ వస్తుంది చూడండి, మెల్లగా వచ్చేస్తుంది. దాన్ని చూసి దాని వెనక కూడా ఇక్కడికో వెళ్తుందని, అది కూడా వెనకే వస్తుందన్నమాట. అది ఇక్కడికి రాలేదు, అక్కడ సైడ్ వెళ్తుంది. మెల్లగా దాన్ని దారి చేంజ్ చేసుకుంది, అగో వచ్చేసింది. అది వచ్చే లోపల నా వీడియో కూడా మీకు నచ్చినట్లయితే నా బుగతా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలాంటి వీడియోలు మీకోసం ఇంకా కొన్ని తీసుకొస్తాను నేను. చెట్టు చాటుకొచ్చి నిలబడింది, దానికి ఏమో వీపు దురద పుడుతున్నట్లుంది, అందుకోసం గొక్కోవడానికి వచ్చింది. దాని వెనుక ఉండే ఫ్రెండ్ ఇక్కడికి వెళ్ళిపోతుందని అది కూడా దాంతోపాటు వచ్చేస్తుంది. అదేమో వచ్చి ఇక్కడ తలకాయి వీపు గొక్కోవడానికి సరిపోయింది ఫ్రెండ్స్, చూడండి ఎంత కామెడీగా ఉందో చూడడానికి. చాలా చూడండి ఎలా చేస్తున్నాయో. కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఫన్నీగా కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్, చూడ ఎలా యూజ్ చేస్తున్నాయో. అవి జంతువులు కూడా చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తాయి ఒక్కొక్క టైంలోనూ. ఇవి మేము ఇక్కడ మూడో నాలుగో చూసాము ఏనుగుల్ని చూడండి. దాని తొండం కూడా ఎంత పెద్దగా ఉందో, ఊపుతున్నాయి అవి. చెవులు కూడా చాటడ్గా ఉన్నాయి. ఇది చూస్తే నాకు ఏనుగు రాజా ఎక్కడికి ఎక్కడికి అనే ఒక సాంగ్ గుర్తుకొస్తుంది. మనం చిన్నప్పుడు రైమ్స్ పాడుకున్నాం కదా, అలా ఉంది. అది మా పైనిండా బురద పోసుకునేసింది, అది బురద పోవడానికి అలా రుద్దుతుంది ఫ్రెండ్ చెట్టుకేసి. చూడండి ఎలా రుద్దుతుందో అది. దానికి సపోర్ట్గా వెనక్కి ఇంకోటి కూడా వచ్చింది, రెండు కలిపి అలా చేస్తున్నాయి. ఇక్కడ ఈ సైడ్ ఇంకొకటి కానీ ఉంది, అది వీడియోలో కవర్ చేయలేకపోయాను. మేబీ నాలుగు ఉన్నాయి అక్కడ అన్నీ కలిపి. మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్ అయిపోయినాయి దగ్గర నుంచి ఏనుగుల్ని, డైనోసార్స్ని, చింపాంజీని చూడడం వల్ల. నెక్స్ట్ వచ్చి మనం జిరాఫీ చూడబోతున్నాం, చూడండి ఎంత జంపుగుందో జిరాఫీ. దాని మొండెం చూస్తున్నారు కదా, ఆకాశాన్ని అంటుతుందేమో అనే టైప్లో ఉన్నాయి అవి. చాలా దగ్గర నుంచి చూస్తే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.